బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ కు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి గుడ్ బై చెప్పేశారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్ లో సెకండ్ లిస్ట్ విడుదల తర్వాత టికెట్ దక్కని నేతల్లో అసంతృప్తి పెరిగిపోయింది. దీంతో పార్టీ వీడి మరో పార్టీలో చేరుతున్నారు. నాగర్ కర్నూల్ కాంగ్రెస్ టికెట్ ఆశించిన నాగం టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవి, కాంగ్రెస్ కు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి గుడ్ బై చెప్పినట్లు సమాచారం, వివరాలేంటి? మార్నింగ్ శ్రీజ. ఇది అంటే అతను సెకండ్ లిస్ట్ లోనైనా కనీసం కాంగ్రెస్ సంబంధించి నాగార్జున నియోజకవర్గం సంబంధించి నియోజకవర్గంలో సెకండ్ లిస్ట్ లోనైనా అతని పేరు వస్తుందని మళ్ళీ ఆశించాడు. చివరికి రాకపోవడంతో నిరాశ గురై అసంతృప్తి రగిస్తున్నారు. అది కాకుండా కార్యకర్తలు కూడా తమ నాయకుడికే వస్తుంది, తమ నాయకుడే ఈసారి అత్యధిక మెజార్టీ గెలుస్తాడని కూడా ఆశాభావంతో ఉన్నారు. అయితే దీంతో ఒకసారిగా నీళ్లు చల్లడంతో, ఆశలపై నీళ్లు చల్లడంతో ఒకసారిగా ఆగ్రహంతో ఉన్నాడు నాగమ్. అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ టికెట్ పొందిన కుచుకుల రాజేష్ రెడ్డి, ఆయన తండ్రి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో విమర్శ కూడా గుప్పించాడు. కాంగ్రెస్ అసలు ఎట్లా ఇస్తారు సీటు అని చెప్పి కూడా అతనికి నిన్నమ్మని వచ్చిన నాయకునికి ఏ విధంగా సీట్ ఇస్తారని కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా గుప్పించారు. ఈ నేపథ్యంలో ఒక పక్క బీజేపీ సెంట్రల్ నుంచి కేంద్ర నాయకులు, మరో పక్క రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఇతని నాగం కలవడం కూడా జరిగింది. అదేవిధంగా నాగార్జునులు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడైన ఎమ్మెల్యే గువ్వల బాలాజ్ కూడా నిన్న సాయంత్రం నాగని సంప్రదించడం జరిగింది. ఈ రోజు సాయంత్రం, ఈరోజు అంటే మధ్యాహ్నం 3 గంటలకు కార్యకర్తలు కూడా పిలిపించారు. నాగం జనార్దన్ రెడ్డి నాగార్జునులు తన కార్యకర్తలు అందరికీ హైదరాబాద్ చేరుకోండి, సాయంత్రం 3 గంటలకు సమావేశం అవుతున్నాం, తర్వాత తదనంతరం బీఆర్ఎస్ పార్టీ చేరబోతున్నాం అంటూ పిలిపించడంతో ఊటాడిన కార్యకర్తలందరూ ప్రయాణం అవుతున్నారు నాగార్జునుల నుంచి అందరూ. అయితే ఇప్పుడే కేటీఆర్ కూడా, రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా నాగం జనార్దన్ రెడ్డికి ఫోన్ సంప్రదింపులు కూడా చేసిన మొత్తానికి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీ చేరుతున్నట్టు సంకేతాలు కూడా ఇచ్చాడు. అయితే తర్వాత రాజకీయ భవిష్యత్ ఏంటి అనేది నిర్ణయం జరుగుతుందని చెప్తున్నాడు సూర్య. ఓకే రైట్, థ్యాంక్ యూ రవి.